ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం ధర్మవర్తనులుగా మనువారికి అతడు వెట్టి శుభములను నిరాకరింపడు కీర్తనల ఎనభై నాలుగో అధ్యాయము పదకొండో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా ధర్మవర్తనులు ప్రభుని ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన వసుదిన ఆజ్ఞలకు లోబడి అనుసరించి పాటించి జీవించువారు అట్టివారు ప్రభుని ఆశ్రయింపగా ఆయన వారికి ఎట్టి శుభములను నిరాకరింపడు అంతేకాక మనం మంచి జీవితం జీవిస్తే చాలు ఎందుకనగా ఎంత గొప్ప రాజైనా ఆత్మీయుడైనా చనిపోతే పాతి పెట్టకుండా సహజీవనం చేయలేం కుళ్ళిన వాటిని చెడిన వాటిని నుండి వేరుపరచి పడవేస్తాం జాలరి వలలో చిక్కిన అన్ని రకాల చేపలను వడ్డునకు చేర్చిన పిదప చెడు చేపలను మంచి చేపలనుండి వేరుపరచినట్లు మానవ జీవితాలు కూడా జీవించిన జీవితం ఆధారంగా వేరు చేయబడతాయన్న సత్యాన్ని చాలా సులభంగా వివరిస్తున్నాడు ప్రభువు కనుక దేవుడు వల విసిరేలోగా చేపగా మారి నీ జీవితమును ప్రభువు చేతిలో పెట్టుము ఆయన నిన్ను వాడుకొనుట ద్వారానే జీవితము ధన్యము కాగలదు బాధ్యతతో కూడిన ఈ పరిచర్య ద్వారానే పొరుగువారిని ప్రభువునొద్దకు నడుపగలుగుటకు నీ జీవితమును ప్రభువు చేతిలో పెట్టుము ఏలేనా ఆయన మనకు ఆశ్రయదుర్గము రక్షణము అతడు మనకు కృపను కీర్తిని దయచేయును కావున మనలోని పాపములను వీడి ధర్మవర్తనులుగా జీవించుటకు శ్రమించుదాం ఆమెన్